మధ్యప్రదేశ్ లోని పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన దేశద్రోహుల ఇళ్లను శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఇలా కూల్చేసిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు ఇటీవల ఉజ్జయిన్లో కొంతమంది పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిండని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరిందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం ఈ వీడియో స్క్రీన్ షాట్స్ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి చూస్తే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ తో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన కొన్ని లోకల్ వార్తా సంస్థల యూట్యూబ్ వీడియోస్ దొరికినాయి ఉజ్జైన్లోని మహాకాళేశ్వర్ దేవాలయం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్లను ఉజ్జయిన్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇలా కూల్చేసిండ్రని ఈ వీడియోస్లో రిపోర్ట్ చేసిండ్రు ఈ నేపథ్యంలో లో షేర్ చేసిన వీడియోలో ఉన్న ప్రెసిడెంట్ హోటల్ను ఈ వీడియోస్లో కూడా చూడొచ్చు హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమంగా నిర్మించిన రెండు వందల షాపులను కూల్చేసిండ్రని స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా మహాకాళేశ్వర్ మందిరాన్ని పదింతలు విస్తరింపజేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని అందుకే అక్రమ కట్టడాలను కూల్చేసిండ్రని ఈ ఆర్టికల్స్ లో పేర్కొన్నారు ఇకపోతే ఉజ్జయన్లో ఆగస్ట్ పంతొమ్మిది నాడు మొహర్రం సందర్భంగా కొంతమంది పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిండ్రనే ఆరోపణలు రావడంతో పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకొని నలుగురిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసిండ్రు అయితే ఈ అరెస్ట్లకు అక్రమ కట్టడాల కూల్చివేతతో సంబంధం ఉన్నట్టు మాకు ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి ఈ పోస్ట్ తప్పుదో పట్టించే విధంగా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్ట్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేయండి